ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సీనియర్ నాయకులైన వీరిద్దరూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. సో సీనియారిటీ ప్రకారం వీరిరువురికి ప్రాధాన్యత లభించినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనుమల ప్రమాణ స్వీకారం చేయగా ఆయన కేబినెట్లో తొలి విడతగా 11 మంది ప్రమాణం చేశారు. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయధుందుబి మోగించిన విషయం ఎలాగూ తెలిసిందే. మంత్రిగా ప్రమాణం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి ఏపీలో వైఎస్ కేబినెట్లో ఆయన ఐటీ, క్రీడలు, యూత్, కమ్యూనికేషన్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, సహజ వాయువు పరిశ్రమలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ మరణాంతరం రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగానూ పనిచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేయడంతో ఆ తరువాత జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉత్తమ్ పనిచేశారు. సో ఆ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా పనిచేసి నేడు సీనియర్లుగా ముద్ర వేసుకుని మళ్లీ మంత్రులుగా నేడు ప్రమాణం చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవులు వరించాయి. 5 more interesting updates. Do like, share and subscribe to Volga News.